వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం పనిమట్టి నర్సాపురం సర్పంచ్ మోహన్ రావు గారు కూడా స్టూడియోలో ఉన్నారు. మోహన్ రావు గారు, అసలు ఈ విషయం ఎప్పుడు అంటే వాళ్ళకి ఎవరు చెప్పి ఇందాక చెప్పారు, వాళ్ళ బావగారు చెప్పారని మీరేమనుకుంటున్నారు? ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు 3వ తారీఖు నెలలో సార్ మన గ్రామ పంచాయతీ ఆఫీస్లో నేను పేపర్ అనేది నాకు కంటిన్యూగా వస్తాయి సార్. ఓకే, పేపరు అయితే ఆ రోజు నేను పేపర్ పంచాయతీ ఆఫీస్లో డైలీ వెళ్తా సార్ పంచాయతీ ఆఫీస్కి. తీయగానే వచ్చాడు, ఏమో మా అమ్మాయి లాగానే ఉందని చెప్పాడు నాతోటి. చెప్తే ఏమో మీ అమ్మాయి అని అనటానికి మన కరెక్ట్ ప్రూఫ్ ఏంటని అడిగా. ప్రూఫ్ ఏంటంటే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మా అమ్మాయి కలుస్తుందా అన్నాడు. అయితే సరే ఆలోచించుతాను నేను కూడా అని చెప్పాను సార్. అన్నాక నేను కూడా మా గ్రామస్తులు కొంత పెద్దల్ని ఆలోచించా. మీరు కూడా అదే గ్రామంలో ఉంటారు? నేను కూడా అదే గ్రామం చూసారా? చిన్నప్పుడు చూశాను సార్. మీకేమనిపించింది? వాస్తవం 10 ఏళ్ల కిందంటే వీళ్ళ అమ్మాయి కూడా పోయింది కూడా 10 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే నేను ఏంటంటే కొంచెం పెద్దలు ఉన్నారు కదా వాళ్ళని కూడా ఆలోచించాను. అయితే ఈ పోలికలు సేమ్ కలుస్తానని తండ్రి తల్లి నాకు చెప్తున్నారు సార్. పోలికలు 2 కలవటం వల్ల సార్ ఇంకొక 2 సార్లు చూశాను పేపర్లో, వీళ్ళు టీవీలో కూడా చూస్తున్నారు సార్, నైట్ వస్తుందట చూసి కరెక్టే మాకని చెప్తున్నారు. అయితే నేనేం చేశానంటే సార్ మన పత్రిక విలేకరులు మిత్రులు ఉన్నారు కదా వాళ్ళకి కొంచెం తెలియపరిచాను సార్ ఇట్లా విషయం సార్ ఒకసారి అంటే వాళ్ళు కూడా వచ్చారు, వచ్చి చూశారు. రైట్. ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయి వాళ్ళు ఈ విషయం చెప్పిన తర్వాత అధికారులకి సమాచారం ఇవ్వటం కానీ ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయి? వీళ్ళు వాళ్ళ పాప పోయినప్పుడు విస్తృతంగా తిరిగారు. అది కొన్ని రోజులు తిరిగి తర్వాత కూడా పిల్ల దొరకపోవడంతో చాలా ఇబ్బంది గురించి కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. మొన్న పేపర్కి 3వ తారీఖు నుండి 4వ తారీఖు ఇట్లా పేపర్కి టీవీకి రావడం వల్ల దాన్ని చూసి వాళ్ళు చాలా వాళ్ళ మా పిల్ల అని చెప్పి మోగమ్మాయి ఇన్ని రోజుల దాకంటే మరి ఆధారాలు చూపిస్తున్నారు గుర్తులు చెప్తున్నారు. మోగమ్మాయి అట్లాగే మాటలు రావనేది చిన్నప్పుడు కూడా మేము కూడా విన్నాం సార్. చాలా ఇబ్బంది పడింది, అంత పెద్ద బిడ్డ అయింది నా బిడ్డ నేనే చదువుకుంటా నాకు నా దగ్గరే ఉండాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇదైతే ఈరోజు మనం ముందుకెళ్దాం కంపల్సరీ మనకి ఏదో ఒక పేపర్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ సహాయం చేస్తారు కంపల్సరీ అని చెప్పి మేము ముందుకు రావడం. చెప్పండి అమ్మాయి, కానీ ఇక్కడ గుంటూరులో తప్పిపోయింది అంటున్నారు. ప్రస్తుతం అమ్మాయి పాకిస్తాన్లో ఉంది. అసలు గుంటూరు ఎక్కడా పాకిస్తాన్ ఎక్కడా అంటే మీకు ఈ అనుమానం కలగలేదు? ఎందుకంటే ఫోటో చూడంగానే మన అమ్మాయి అనిపించడం ఆశపడటం అదేం పెద్ద ఇది కాదు, ప్రతి తల్లికి ఉంటుంది నాకు నా కూతురేమో దొరుకుతుందేమో అని. కానీ ఇక్కడ గుంటూరు ఎక్కడా పాకిస్తాన్ ఎక్కడా అసలు ఎలా వెళ్ళగలిగింది, అంత దూరం వెళ్ళటం సాధ్యమేనా, మీకు ఆ ఫీలింగ్ అలా అనిపించలేదా? ఎట్లా వెళ్ళిందంటే ఏమో సారు మరి ఎట్లా వెళ్ళిందో మాకైతే తెలియదు. వెళ్ళింది ఇండియా బార్డర్ లో, మన బార్డర్ లో దొరికిందని అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా వస్తారు సార్. మరి వాళ్ళ ద్వారా వెళ్ళిందో ఎట్ట వెళ్ళిందో మరి మనకైతే తెలియదు, దేవుడికే తెలియదు. మన తెలుగు అమ్మాయి అనగానే సార్ మన బార్డర్ లో దొరికిందని ఇచ్చారు కాబట్టి మాకు నమ్మకం కలిగింది మన అమ్మాయి ఏమని కావచ్చు. అంటే అక్కడి నుంచి కూడా ఈ సభలకు వస్తారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళిద్దేమో అని మీ అనుమానం? ఏం కృష్ణయ్య గారు చెప్పారు అంతే సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ పాకిస్తాన్ లో ఉన్న గీతకి సంబంధించి దాదాపు భారతదేశంలో 3 కుటుంబాలు మీతో కలిపి, అంటే ఒకటి ఉత్తరప్రదేశ్ కి చెందిన కుటుంబం కానివ్వండి లేకపోతే బీహార్ కి చెందిన కుటుంబం కానీ, వాళ్ళు కూడా కొన్ని ఆధారాలు చెప్తూ ఉన్నారు. ఒకళ్ళేమో ఆశ్రమం నుంచి బీహార్ లో ఒక ఆశ్రమం నుంచి తప్పిపోయింది మా అమ్మాయి కూడా మోగదాయని చెప్పడం కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో చూపిస్తున్న గీత అదే ఆ గీత ఫోటోను మా అమ్మాయి ఒకేలా ఉన్నారని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతోంది. మీకేమనిపిస్తోంది అలా చెప్తున్నప్పుడు? రైట్, అంటే గీతకి సంబంధించి గీత మాట్లాడిన విషయాలు కూడా తనకు 7 మొత్తం మేము 7 అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అని చెప్తోంది. అమ్మాయి చెప్తోంది 7 మేము మొత్తం 7 ఆడపిల్లలే చిన్నప్పటికల్లా 7 ఉన్నారు సార్ కుటుంబంలో, వాళ్ళ అమ్మగారితో మా అత్తగారితో 7 కుటుంబం మొత్తం. ఓకే, అంటే దీంట్లో మనం అయితే అలా కూడా తీసుకోవచ్చు మొత్తం మేము 7 అంటే కుటుంబ సభ్యులు 7 అన్నదమ్ములు అంటే పర్టికులర్ గా పాకిస్తాన్ లో ఉన్న అమ్మాయి మేము 7 అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నామని కూడా చెప్తూ ఉంది. తర్వాత తప్పిపోయింది కూడా వైష్ణోదేవి ఆలయం దగ్గర, అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న వైష్ణోదేవి ఆలయం దగ్గర అని చెప్తున్న సందర్భం ఉంది. సార్ మరి మన అమ్మాయి అయితే మన వద్దకు చేరింది,
ఇంకా రేపొద్దున ఇన్ని కుటుంబాలు మా అమ్మాయే మా అమ్మాయే అంటున్నప్పుడు మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంత త్వరగా ప్రభుత్వం నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మీ దగ్గర ఇంకా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా గవే ఆధారం సార్ మన అమ్మాయి అని మనం అంటానికి అంత అంటే వీళ్ళు ఈ రేషన్ కార్డు ప్రకారంగా సార్ వీళ్ళు అప్పుడు పేరెక్కిచ్చారు కానీ అమ్మాయి లేదు ఇందులో రేషన్ ఒకసారి కార్డ్ చూపిస్తారా చూపించండి రైట్ ఇలా చూపించండి ఒకసారి దాంట్లో ఇప్పుడు మీరు చెప్తున్న అమ్మాయి మీ అమ్మాయి పేరేంటి అప్పుడు రాణి సార్ ఓకే ఒకసారి చూపించండి కెమెరా చూపించండి ఒకసారి అది ఉంది కానీ ఫోటోలో అమ్మాయి లేదు పేరు మాత్రం ఉంది రేషన్ కార్డులో ఓకే రైట్ రేపు పొద్దున మనం డిఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది మీరు ఎటువంటి పరీక్షలు సిద్ధంగా ఉన్నారు ఏం చెప్తారు రైట్ మీరు చెప్పండి అదే నేను కూడా అదే చెప్పాను సార్ ఇప్పుడు ప్రభుత్వం అంటే మనం అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంటేనే దేనికైనా అంటే ఆమె డిఎన్ఏ టెస్ట్లకైనా సిద్ధమని చెప్తాను సార్ తల్లి తల్లి బాధకి చూసి నేను కూడా ఇక డిఎన్ఏ టెస్ట్లకంటే అంతకాడికి కావాల్సింది అని నేను కూడా ముందుకు వచ్చాను సార్ రైట్ మీడియా సహకారం అయితే చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉందని తెలుస్తుంది మనకి అధికారం తీసుకెళ్తాం కాకపోతే అది చెప్పండి ఫస్ట్ ఏం లేదు మా అమ్మాయిని మాకు నమ్మకం మేము కూడా ముందుకు వచ్చాము బాగా నమ్మకం ఉంది మీకు సో పదేళ్ల తప్పుడు తప్పిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నాన్నంటే ఇష్టం కాబట్టి గుర్తుపడుతుందని కూడా మీరు చెప్పదలుచుకున్నారు రైట్ మీరేమంటారు ఇప్పుడు చిన్నప్పుడు అమ్మాయి తప్పిపోయింది కదండి కంపల్సరీ ఇప్పుడు అమ్మాయి మొన్న అంటే వేరే తల్లిదండ్రులు కూడా వచ్చారు మొన్న ఓకే వస్తే అమ్మాయి రిజెక్ట్ చేసింది మా అమ్మ సుడిదారులతో ఉండదు ఇట్లుండదు మా అమ్మ చారీ కట్టుకుని ఉంటుందని సైజ్ చెప్పింది చెప్పేసరికి మాకు బలమైన నమ్మకం వచ్చింది కంపల్సరీ కావచ్చు చారీ కట్టుకుని అంటే ఈ చిన్నప్పటి నుండి అమ్మాయి ఈవిడ చీర కట్టుకుని ఉంటారు కంపల్సరీ చీర కట్టుకుని ఉన్నది ఈవిడే కాబట్టి కంపల్సరీ మన అమ్మాయి కావచ్చు అని చెప్పి బలమైన నమ్మకం మాకు కుదిరింది అట్లా దాన్ని బట్టి కంపల్సరీ మాకు మా అమ్మాయి మేము తెచ్చుకుంటామని ఒక బలమైన నమ్మకంతో రైట్ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది ఈ విషయాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ఆదేశించింది వివరాలన్నీ చూడమని మీ దగ్గరకు అధికారులు ఎవరైనా వచ్చారా అంటే వాళ్ళ వాళ్ళంటే చదువుకోలేదు వాళ్ళకి తెలియదు కాబట్టి అంటే ఎటువంటి అధికారులు ఎటువంటి కోఆర్డినేషన్ చేస్తారు మా దగ్గరికి ఎంఆర్ఓ గారు వచ్చారండి మా ఎంఆర్ఓ గారు ఈ రోజు ఉదయం కూడా వచ్చారు వచ్చి వివరాలు అడిగారు ఎంతమంది పిల్లలు ఇంకొక అమ్మాయి ఎక్కడ చదువుతుందంటే పెద్ద అమ్మాయికి ఇట్లా హెల్త్ బాగలేదని చూపించారు రెండో అమ్మాయి మ్యారేజ్ ఇట్లయి మధ్యన ఆమె మరి చిన్నతనం కూడా కట్టలేకపోవటం వల్లని ఆమెని చూపించారు తర్వాత ఇంకొక అమ్మాయి చదువుకుంటుందని చెప్పారు సార్ హైదరాబాద్లో డిఎన్ఏ చేస్తుందని అన్ని సారు మా ఎంఆర్ఓ గారు అవి కూడా అన్ని లెక్కేసుకున్నారు కాకపోతే ఒకసారి మనం కలెక్టర్ గారి దగ్గర కూడా కలవాలన్నారు మేము కూడా చేరసారని చెప్పాము మా ఎస్ఐ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడే తెలుసుకుంటుంటారు సార్ నాకు ఫోన్ చేశారు సార్ ఈ రోజు కూడా ఎస్పీ గారిని కలెక్టర్ గారి దగ్గర పోయి కలుద్దాం అనుకున్నాం కాకపోతే ఈ రోజు గ్రామ జ్యోతి ఏదో ఉండి వాళ్ళు అధికారులు లేరు ఏదేమైనా ఇటువంటి సమయంలో గ్రామ పెద్దలు గ్రామస్తులే వాళ్ళకి తోడుగా ఉండాలి ఎందుకంటే ఒక బిడ్డ తప్పిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మనం వర్ణనా తీయడం కాబట్టి ఖచ్చితంగా మీ బిడ్డ మీ దగ్గరికి చేరాలని భావిస్తున్నాం అలాగే గీత ఎవరి బిడ్డ అనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఏదేమైనా పాకిస్తాన్లో ఉన్న గీత కూడా వారి తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని ఎన్టీవీ కోరుకుంటోంది ఇది ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం నమస్తే